ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. సుధీర్ రెడ్డి గారికి ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి ఇప్పటిదాకా అతనికి క్లీన్ చిట్ ఉంది. కాబట్టి మా యొక్క రాజకీయ విశ్లేషకులు సుధీర్ రెడ్డి గారి మీద బురద జల్లండి అని చెప్పి చెప్తుంది. కాబట్టి మేము చల్లుతున్నామని సంగతి మాకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళ బీజేపీలోనే ఉన్నాం, బీజేపీ పార్టీ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే బండి సంజయ్ వస్తాడేమో అని కొద్ది రోజులు, రేవంత్ రెడ్డి వస్తాడేమో కొద్ది రోజులు. వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మీరు సుధీర్ రెడ్డిని అటాక్ చేయండి, రేపు పొద్దున మేము రావాల్సి వస్తే మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేయండి అని చెప్పేసి అనేక రకాల సూచనలు ఆ పార్టీ నాయకులు ఇస్తుంటుంటే వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదు? ఒక 6 నెలల క్రితం పోయిన సంవత్సరము జూన్ జూలైలో తీసుకుని అప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేదు? ఈ 6 నెలల ముందు నుండి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ కబ్జాలని 6 నెలల్లో చేశానా నేను? ఈ ప్రశ్నలకు వాళ్ళని జవాబు చెప్పాల్సిన అవసరం.